it's time to invite a celebrity guest on stage. So, people who inspired me in the recent past list lo na number 2, ante in order of film releases. Nenu vere bhashlo oka cinema chusanandi, pichi pichiki nachesindi. Gani first aa bhasha naaku raadu, so connect avalape, but idi manu telugu lo cheyalem anukunna. Gani oka roju sudden ga oka trailer chusanu. Trailer chudagane vammo evaru director mundu director ni pattiyalanukunna. Cut chesthe director hero producer okkale. తన అవకాశాన్ని తనే సృష్టించుకున్న వ్యక్తి ఎవరంటే నమస్తే. అరే ఆగురు బే, టెన్షన్ వస్తుంది. సో ఏం మాట్లాడతాం, ఒక దిక్కేమో సీనియర్లు, ఇంకో దిక్కేమో సిక్స్ ప్యాక్లు. సో యా, ఫస్ట్లీ రామజోగేష్ శాస్త్రి గారు ముందు మాట్లాడాలంటే నాకు భయమవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, నేను అరే ఆగ్రా. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఫ్యూచర్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏడికన్నా గెస్ట్ లాగా వెళ్ళొచ్చు, కానీ ఇది గుర్తుండిపోతుంది సందీప్, థ్యాంక్ యూ. అండ్ నేను ఇక్కడికి రావడానికి రెండు కారణాలు, అరే ఆగురిబ్బే. సో నేను ఇక్కడికి రావడానికి రెండు కారణాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను నా టీజర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చూద్దాం చూద్దాం సెలబ్రిటీస్ ఎవరు షేర్ చేస్తారు, ఎవరు జర కల్మషం లేకుండా షేర్ చేస్తారు అని చూస్తుండే. సో సందీప్ వాజ్ ద ఫస్ట్ గాయ్ టు షేర్ మై టీజర్, థ్యాంక్ యూ సో మచ్ సందీప్. అప్పుడే అనిపించింది కల్మషం లేని మనిషి ఉన్నాడు మనోడు అని. అండ్ దాని తర్వాత రానా అన్న షేర్ చేసిండు. అండ్ ఇంకొక కారణం, రెండో రీజన్ వచ్చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్తా అండి, అరే చెప్తా ఆగురా. సో నా దృష్టిలో ఒక సినిమా ప్రొడ్యూస్ చేయడం అనేది పుణ్యం అండి. ఎందుకంటే సెట్ మీద రోజుకి 100 మందికి 3 సార్లు అన్నదానం జరుగుతుంది. మనం కట్టిన డబ్బులతో ఆ లైట్ మ్యాన్ కూతురు ఫీజు వెళ్తుంది, చాలా జరుగుతాయి. సో నాకు ప్రొడ్యూస్ చేస్తున్న రోజులు ప్యాకప్ అన్నంగా అలసిపోయిన దానికంటే ఇంతమందికి మనం ఫీడింగ్ ఇస్తున్నామన్న వేరే సాటిస్ఫాక్షన్ ఉంటుండే. సో అది ట్రూ హార్ట్తో, అది కూడా సినిమా మీద ఉన్న పిచ్చితో చేస్తే ఆ సినిమాకి ఎప్పుడు హాని జరగదు, తప్పు జరగదు. అన్లెస్ బిజినెస్ చేద్దాం, డబ్బులు సంపాదించేసుకుందామని సినిమాలు తీస్తే అవి పోతాయి కానీ. సో ఐ సా ద సేమ్ ప్యాషన్ ఇన్ సందీప్. సందీప్, నిన్ను ఎవరో ప్రొడ్యూసర్ ఏదో అన్నాడన్నావు కదా, ఒక్కసారి నువ్వు 24 సినిమాలు తీసినా, ఆ 24 సినిమాలతో ఎన్ని ఫ్యామిలీ లైక్ ఎంత టర్న్ ఓవర్ అయింది ఇండస్ట్రీలో ఒక్కసారి మర్చిపోయినట్టుండ్రు ఆయనకి. సో నేను గుర్తు చేస్తున్నా సార్, మనోడు 24 సినిమాలు చేసిండు, అది మర్చిపోవద్దు ఎప్పుడు. అండ్ యా, భయ్య నన్ను ఎప్పుడో ఇన్స్పైర్ చేసిండు, నేను ముంబైలో ఫిలిం స్కూలింగ్ చేస్తున్నప్పుడే. సో నేను ముంబైలో ఫిలిం స్కూలింగ్ చేస్తున్నప్పుడే షోర్ ఇన్ ద సిటీ అని చెప్పి ఒక సినిమా వచ్చింది. సో అప్పుడు చూసిన మనిషిని నేను ఇప్పటిదాకా ఎవరినైనా గెస్ చేస్తే అది రాంగ్ అయింది లేదు. సో మై ఫస్ట్ గెస్ వాస్ సందీప్ ఇండస్ట్రీలో ఉండిపోనికనే వచ్చింది అనుకున్నా. సో యు ఆర్ ద ఫస్ట్ గాయ్ హూ ఇన్స్పైర్డ్ మీ నేను లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నువ్వు చాలా మంచి మంచి సినిమాలు ఇచ్చినావు, ఆ ప్రొడ్యూసర్కి జర మతి మార్పు ఉన్నట్టుంది, ఏం కాదు నేను గుర్తు చేసిన. అండ్ యా, నన్ను ఇప్పటిదాకా ఎవరు వెళ్ళాలి, నాది కూడా ఫస్ట్ టైం. సో ఇది ఎప్పుడు గుర్తుండిపోతుంది. అండ్ హాయ్ నిఖిల్, హాయ్ సుధీర్ అన్న అండ్ కార్తికేయ. సో అది పరిస్థితి.
సినిమా అయితే ఇచ్చి పడేస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే నేను టీజర్ చూసిన, ఈయన ప్రొడ్యూస్ చేద్దాం అనేసరికి రెండు ఐటమ్ సాంగ్లు పెడదాము, నాలుగు ఫైట్లు పెడదామని చెప్పి ఒక కమర్షియల్ సినిమా తీసుకోలేదు సందీప్. అక్కడనే నువ్వు ఆడియన్స్ ఆట కొట్టేసినావు. ఎందుకంటే అందరూ ఆడియన్స్కి అదే కదా ఇదే కదా అంటారు, ఆడియన్స్కి ఏం కావాలో డిసైడ్ చేసేంత తోపు మనం కాదు. ఎందుకంటే సిన్స్ పాస్ట్ వన్ ఇయర్ వస్తున్న సినిమాలు వేరు, ఆడియన్స్ ఎట్లా హిట్ చేస్తుందో తెలుసు. ఐ వాజ్ వెరీ హ్యాపీ, లైక్ కంచరపాలంతో స్టార్ట్ చేస్తే మొన్న బ్రోచేవారవర్ర వరకు సినిమాలు ఇచ్చి పడేస్తున్నాయి. ఎందుకంటే ఆడియన్స్ ఆర్ ఎంకరేజింగ్ న్యూ కైండ్ ఆఫ్ స్టఫ్. అండ్ సందీప్ కూడా కొత్త రకం సినిమాతోనే వచ్చింది ఈసారి. థ్యాంక్ యూ సందీప్, నిజంగా కమర్షియల్ స్టఫ్ చూస్ చేసుకోకుండా యూ వాంటెడ్ టు షో సంథింగ్ న్యూ టు ఆడియన్స్. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ ఆల్సో.